జులై 3న హైదరాబాద్ వేదికగా జరగనున్న మోడీ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి జనాల్ని కార్యకర్తల్ని తరలించేందుకు రాష్ట్ర నాయకులు జిల్లా స్థాయి నాయకులు ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూ జనాలతో మమేకమవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. నాతో పాటు మాట్లాడేందుకు నియోజకవర్గ సీనియర్ నాయకులు ఉన్నారు, ఆదిల్ రవీందర్ ఉన్నారు. అసలు ఈ నియోజకవర్గం నుంచి ఎంతమంది తరలి వెళ్తూ ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. సో ఈరోజు కార్యకర్తల సమావేశాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా. అసలు ఎంతమంది తరలి వెళ్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ముఖ్యంగా ఏదైతే హైదరాబాదు వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడం, ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, మరి హైదరాబాద్ మొత్తం కూడా ఈరోజు బీజేపీ మయం కాషాయమయం కాబోతున్నది. దాంట్లో భాగంగా మరి ఏదైతే జూలై 3న నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ మరి పేరేడ్ గ్రౌండ్లో దాదాపు 10 లక్షల మందితో మరి పెద్ద ఎత్తున నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా నిర్ణయించేందుకు మరి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం, కేంద్రం పూర్తి సహకారం తెలంగాణపై దృష్టి పెట్టి మళ్ళీ గోరుకొండ కోటపై వచ్చే ఎన్నికల్లో కాషాయం చేయడం ఎగడమే లక్ష్యంగా మరి దాంట్లో భాగంగానే ఈరోజు జాతీయ కార్యవర్గ సమావేశాలు మరియు నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ. దీంట్లో భాగంగా మరి పార్టీ పటిష్టమైన ఆలోచనతో ఈరోజు మా పొడంచూరు అసెంబ్లీకి సంబంధించి మరి పూర్తిస్థాయి ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ రాపూల్ ఆనంద్ భాస్కర్ గారు మరి సీనియర్ నాయకుడు. అతను గత 3 రోజులుగా ఈ యొక్క పొడంచూరు కాన్స్టిట్యూన్సీలోనే మరి అన్ని మండలాలు అన్ని పట్టణాలు తిరుగుతూ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకుంటూ కార్యకర్తల నుంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తూ మరి అనేక సూచనలు సలహాలు ఇస్తూ ఈ యొక్క భారీ బహిరంగ సభ విజయవంతం కావడానికి మరి చేస్తున్న కృషిలో భాగంగా నిన్నటి నుండి కూడా నిన్న పొద్దున అమీన్పూర్ పట్టణము మండలము మరియు మధ్యాహ్నం రామచంద్రాపురం భారతీనగర్ మరియు ఈ యొక్క పక్కనున్నటువంటి రామచంద్రాపురం భారతీనగర్ మరియు తిల్లాపూర్ మున్సిపాలిటీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రము మరి రాత్రికి మరి పిఎస్ఆర్ గార్డెన్లో ముత్తంగిలో మరి పొడంచెరు మండలము పొడంచెరు పట్టణము ఈ విధంగా శక్తి కేంద్రాలు బూత్ అధ్యక్షులతో ప్రత్యేకంగా మరి మా యొక్క ఇన్ఛార్జ్ గారు ఆనంద్ భాస్కర్ గారు మరి యొక్క మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అయినటువంటి నందన్న గారు మన శ్రీకాంత్ అన్న గారు మన మిత్రుడు సహదేవ్ గారు అందరం కూడా సమైక్యంగా తిరుగుతూ మరి ఈ యొక్క భారీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి పొడంచెరు అసెంబ్లీ నుంచి 20,000 మంది సంఖ్య మరి పూర్తి చేయడానికి 20,000 మందితో ఈ యొక్క పొడంచెరు అసెంబ్లీ నుండి బీజేపీ కార్యకర్తలకు వెళ్ళడానికి పూర్తి స్థాయిలో మరి సన్నద్ధం అవుతున్నాం. రవీంద్ర గారు, ఇప్పటికే చాలా వార్తలు వస్తూ ఉన్నాయి, ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకులు కానివ్వండి గ్రామాల్లో జన సమీకరణ చేస్తున్న నాయకుల మీద ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ కొనసాగుతూ ఉంది, కొంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి ప్రభుత్వం నుంచి అని చెప్పి ఒక ఆరోపణ అయితే బయటకు వస్తుంది, అది మీ నియోజకవర్గంలో నిజంగానే కనిపిస్తుందా, ఏం చెప్తారు? వాస్తవమే ఇంటెలిజెన్స్ ఎక్కడ మా ఎక్కడైతే సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు రావడము, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, మొత్తం విషయాలు ఆరా తీయడము ఈ విధంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతమైతే ఈ తెలంగాణలో నా భవిష్యత్తు పునాది అవుతుంది, నా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అనే భయంతోనే ఈ యొక్క బహిరంగ సభను కానీ జాతీయ కార్యవర్గ కానీ డిస్టర్బ్ చేసే ఉద్దేశంతోనే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. బీజేపీ కార్యకర్తలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా నిఘా పెట్టింది, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎన్ని ఎడుదలకైనా ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కోవడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండు మత ఇప్పుడు కాదు, గత దాదాపు 1 ఇయర్ నుంచి కూడా బీజేపీ ఏ ప్రోగ్రామ్ శాంతియుతంగా ప్రజాస్వామ్య యుద్ధంలో ఏదైనా ప్రోగ్రామ్ చేయదలుచుకుంటే ఎంబడే మరి రాత్రి అరెస్ట్ చేయడం, పొద్దుపొద్దు అరెస్ట్ చేయడం, మరి ఇబ్బంది పెట్టడం అయినా కానీ ఎక్కడ కూడా కార్యక్రమాలు ఆపకుండా మరి ధీటుగా వెళ్తున్నాం. రేపు పొద్దున బహిరంగ సభ విషయంలో కానీ ఈ జాతీయ కార్యవర్గ విషయాల్లో కానీ ఖచ్చితంగా కేసీఆర్ ఫెయిల్ కావడం పక్క, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా విజయం సాధిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సహదేవ్ గారు, సరే మీరంతా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు, నియోజకవర్గాల్లో ఉన్న జన సమీకరణ కానివ్వండి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు, కానీ ఇదే సమావేశంలో ఈరోజు జిన్నారంలో మీరు పెద్ద ఎత్తున సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో చాలా స్పష్టంగా కార్యకర్తల మధ్య నాయకుల మధ్య వర్గ విభేదాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తారు మీరు, ఎట్లా జన సమీకరణ చేయగలుగుతారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి భారతదేశాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ఒక నరేంద్ర మోడీ గారి పాలన ఏదైతే ధర్మపాలన నడుస్తూ ఉన్నదో తప్పకుండా ఈ తెలంగాణలో కూడా అదే ధర్మపాలన సాగుతుందని చెప్పి కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. బీజేపీ కార్యకర్తల విషయానికి వస్తే మీరు అడిగిన విషయానికి మా బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు ఏ సమయంలో సిద్ధమయ్యి అన్నదమ్ముల్లాగా పనిచేస్తారు, ఇక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఏ పార్టీలైనా ఉండేది అది సాధ్యమే. అట్లాంటి వాటికి కూడా ఎవరైనా బాధపడితే మేము వారిని
मरी बुज्जगी ये विषय में एक्ड़ कार्यकर्ता निराश चंदकट अंदर कल मुझे पी मरी बहिंग सब विजयवंत राष्ट्र मरी प्रभुत् गे विधा मे मुझे पोता मेपरता इदे पटाणचेरु नियोजकवर्गंलो राष्ट्र स्थाई नायकुलु चाला मंदि उन्नारु मीरंता राष्ट्र स्थाई नायकुलुगा चेप्पुकुंटुन्न वाळ्ळु कार्यकर्तल बाधलनु विने परिस्थिति लेदु ई नियोजकवर्गंलो असलु जिन्नारं गुम्मडितल मंडलाल वैपु कन्नेत्ति चूसे परिस्थिति लेदु ई नायकुलु अनि चेप्पि चाला मंदि कार्यकर्तलु आवेदन व्यक्तं चेस्तू उन्नारु एं चेप्तारु निजंगाने आ परिस्थिति उंदा नेनु इप्पुडे चेप्पिन सभलो मा कार्यकर्त ए ओक कार्यकर्त एटुवंटि प्राब्लम वच्चिना कूडा माकु फोन चेस्ते तम्मी मेमु उन्नाम अनि चेप्पेसि मेमु एन्नंटौ ये अर्धरात्रि फोन चेसिना कूडा మేము కార్యకర్తను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఆ కార్యకర్తకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఏ విధంగానైనా ఒత్తిడి చేసినా కూడా ఆ యొక్క ఒత్తిడి నుంచి విముక్తి చేసి మా బీజేపీ కార్యకర్తకి ఎక్కడ కూడా మరి బాధ లేక బాధ వచ్చినా కూడా ఆదుకుంటామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ వ్యక్తి అయినా సరే ఒక అన్న మాకు ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పిన వెంటనే మరి వెంబడే మా రాష్ట్ర స్థాయి గాని జిల్లా స్థాయి గాని ఇక్కడ కాన్ఫరెన్స్ స్థాయి నాయకులందరికి మాట్లాడుకొని భారీ ఎత్తున ఆ యొక్క కార్యకర్తను ఆదుకొని ఏ ఒక్క కార్యకర్త నిరాశ చెందకుండా ముందుకు పోతామని కూడా తెలియజేస్తా ఉన్నా అంటే ఈ మోడీ సభ తర్వాత ఎట్లా ఉండబోతుంది నిజంగానే పెను మార్పులు రాబోతున్నాయి అని చెప్పి రవీంద్ర గారు చెప్తున్నారు మీ నాయకులంతా చెప్తున్నారు నిజంగానే పెను మార్పులు రాబోతున్నాయా చివరికి ఏం చెప్తారు తప్పకుండా ఈ యొక్క భారీ బహిరంగ సభ తోటి చాలా పెద్ద నాయకులు పార్టీలో కూడా కలుస్తా ఉన్నారు బీజేపీ కూడా బాగా పుంజుకుంటా ఉన్నది ప్రజలల్లో భారతీయ జనతా పార్టీ మచ్చలేని పార్టీ అవినీతి లేని పార్టీ ఈ తెలంగాణలో డబుల్ ఇంజన్ రావాలని చెప్పి ప్రజలల్లోకి స్వచ్ఛందంగా ప్రజల మనసులోకి వచ్చింది తప్పకుండా ఈ యొక్క భారీ బహిరంగ సభ తోటి మరి బీజేపీ కింది స్థాయి వరకు వెళ్ళి కూడా మరి రాబోయే కాలంలో టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బీజేపీకి అఖండ మెజార్టీ ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఓవరాల్ గా పటాణచెరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులంతా చాలా స్పష్టంగా చెప్తున్నారు మోడీ బహిరంగ సభను సక్సెస్ చేసి తీర్తాం ఈ పటాణచెరు నియోజకవర్గం నుంచి సుమారు 20,000 మందికి పైగా కార్యకర్తల్ని జనాల్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆదిల్ల రవీందర్ తో పాటు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులంతా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ న్యూస్ 16 పటాణచెరు నియోజకవర్గం నుంచి